హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అయితే మనం ఈరోజు శాంసంగ్ గ్యాలక్సీ S10 లైట్ గురించి మాట్లాడబోతున్నాం. సో ఫ్రెండ్స్, అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకన్ కూడా ట్యాప్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ వస్తుంది. సో ఇక వీడియోలోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, అయితే ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళినట్టయితే వీళ్ళు అనౌన్స్ చేసుకుంటున్నారు శాంసంగ్ గ్యాలక్సీ S10 లైట్ అనేసి. సో చూడొచ్చు, వెల్కమ్ టు ది ప్రో గ్రేడ్ కెమెరా అనేసి ఉంది. అంటే ఈ మొబైల్ ముఖ్యంగా కెమెరా దృష్టిలో పెట్టుకుని తీసుకురావడం అయితే జరుగుతుంది. షూట్ లైక్ ఏ ప్రో అని, వితౌట్ బీయింగ్ ఏ ప్రో. సో కెమెరా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారు వీళ్ళైతే. సో 5 MP మ్యాక్రో కెమెరా ఉంది. సో చూడొచ్చు, ఇది 14 MP మెయిన్ కెమెరా, సూపర్ స్టడీ ఓఎస్, అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనమాట. సో మనకి స్టెబిలైజ్ ఎక్కువ ఉండదు. సో 12 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా వీళ్ళు యాడ్ చేయడం జరిగింది. సో ట్రిపుల్ కెమెరా, ఒక ఎల్ఈడి ఫ్లాష్ అయితే సైడ్ లో ఉంది. సో ఇది స్క్వేర్ టైప్ లో వచ్చింది. బ్యాక్ సైడ్ చూడొచ్చు మీరు. సో బ్యాక్ సైడ్ చూడొచ్చు, స్క్వేర్ టైప్ లో ఇలా వచ్చింది. సో చూడొచ్చు, మధ్యలో కట్అవుట్ డిస్ప్లే తేడం జరిగింది వీళ్ళైతే. సో S సిరీస్ మొత్తం ఇలా కట్అవుట్ డిస్ప్లే తోనే తెస్తున్నారు వీళ్ళైతే. సో లైఫ్ ఫోకస్ కూడా ఉంది, అంటే మధ్యలో ఎఫెక్ట్స్ కానివ్వండి, మనం వీడియో తీస్తున్నప్పుడు ఎఫెక్ట్స్ కానీ అవన్నీ వస్తాయి. సో మనం ఇంకా స్క్రోల్ చేసినట్టయితే సూపర్ స్టడీ IOS. సో ముందు చెప్పుకున్నట్టు సో చాలా స్టడీగా ఉంటుంది. మనకి షేక్స్ చేసినా సరే పెద్దగా మనకి వీడియోలో మనకి ఎలాంటి షేక్స్ కానీ ఉండవు. సో హ్యాండ్ షేక్ అయినా మనకి ఏం ప్రాబ్లం ఉండదు. సో ఆప్టికల్ మీద స్టెబిలైజేషన్ ఉంది కాబట్టి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. సో దీంట్లో స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ దీంట్లో వాడడం జరిగింది. 8 GB ర్యామ్ బేసిక్ మోడల్ అనమాట. సో 855 ప్రాసెసర్ అంటే చాలా మంచి ప్రాసెసర్ యూజ్ చేయడం జరిగింది. సో కొన్ని లీక్స్ ప్రకారం తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను నేను. సో దీంట్లో బ్యాటరీ వచ్చేసి 4500 mAh బ్యాటరీ ఉండబోతుంది అనేసి, ఇంకా దీంట్లో 6.7 inch డిస్ప్లే కూడా ఉందంట. సో దీంట్లో స్క్రీన్ వచ్చేసి అమోలెడ్ డిస్ప్లే యూజ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. మనకి చూసుకుంటే బ్యాక్ సైడ్ అయితే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు. సో నెక్స్ట్ చూసుకుంటే దీంట్లో మెయిన్ వచ్చేసి కార్నింగ్ గొరిల్లా 5 తో ప్రొటెక్ట్ చేశారు ఈ మొబైల్ అయితే, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా. సో ఇది మంచి విషయం చెప్పుకోవచ్చు ఈ మొబైల్లో. సో ఆ లీక్ ప్రకారం చూసుకుంటే ఈ మొబైల్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 58,000 అయితే పెట్టడం జరుగుతుంది అనేసి ఆ లీక్స్ ప్రకారం అయితే తెలిసింది. బట్ ఎంత పెడతారో తెలియదు మరి. సో స్పెసిఫికేషన్స్ అయితే కొన్ని తెలిసాయి. సో చూడాలి ఎంత పెడతారో. సో ఏమైనా అప్డేట్స్ ఉన్నట్టయితే నేను మీకు వీడియో చేస్తాను కుదిరితే. సో ఇది ఫ్రెండ్స్ అయితే వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి. సో ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.